పాకిస్తాన్లో తీసుకొచ్చినటువంటి మతద్రోహ చట్టం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లోని పావు వంతు పాకిస్తాన్లో రచ్చరేగుతోంది. ఇంతకుముందు ముస్లింలందరికీ దైవద్రోహ చట్టం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు వచ్చేటప్పటికి హిందువులని, బౌద్ధులని, జైనులని, సిక్కులని, క్రైస్తవులని అవమానిస్తూ, ఆయా దేవుళ్ళని అవహేళన చేస్తూ పోస్టులు పెడుతుండేవాళ్ళు. వీళ్ళు ఎవరైనా కనుక రియాక్ట్ అయ్యారంటే మా దేవుణ్ణి అవమానిస్తావంటూ దేశద్రోహం కేసు కాదు, మతద్రోహం కేసు, దైవద్రోహం కేసు పెట్టి వాళ్ళని కొట్టడము, చంపడము, లేకపోతే అరెస్ట్ చేయడం, తలలు నరకడం లాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు. లేకపోతే వాళ్ళ ఇళ్ల మీద పడి అక్కడ ఉన్న మహిళల్ని రేప్ చేసి మీరు మా కాళ్ళ దగ్గర పడుండాలన్నటువంటి అరాచక పని చేశారు. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు వేరే మతం వాళ్ళు కదా, మనందరం ఒకటి కదా అనుకున్న షియాలు ఇప్పుడు తామే విలన్లు అయ్యారు. షియాలను విలన్లు చేశారు అక్కడ ఉన్నటువంటి సున్నీలు. సున్నీలు ఎక్కువగా ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కలేసుకున్నట్టున్నారు. ఇప్పుడు షియా ముస్లింలని కూడా దైవద్రోహ చట్టం కిందకి పరిధిలోకి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటికే అహ్మదీలని అలా తీసుకొచ్చారు. ముందు హిందువుల్ని అందరినీ దెబ్బతీయడానికి వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు, షియా, సున్ని, అహ్మదీలు. ఎప్పుడైతే పని అయిపోయిందో షియాలు సున్నీలు కలిసి అహ్మదీలను దెబ్బకొట్టారు. ఇప్పుడు షియాలను దెబ్బకొడుతున్నారు సున్నీలు. దీంతో అక్కడ భారతదేశపు ద్వారాలు తెరవండి, కార్గిల్ దగ్గర ద్వారం తెరిస్తే మేము ఆ దేశానికి వెళ్ళిపోతాం, అక్కడ బ్రతుకుతాం అని అడుగుతూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఏ ప్రొటెస్ట్ చేయాలి అగెన్స్ట్ ఏ న్యూ బ్లాస్ఫెమీ లెజిస్లేషన్ టర్న్డ్ ఇన్ టు ద అన్ యాంటీ పాకిస్తాన్ ర్యాలీ ఇన్ స్కర్దూ టౌన్ ఆఫ్ గిల్గిట్ బల్టిస్తాన్ రీజియన్ ఆఫ్ ఎర్స్ట్వైల్ ప్రిన్సీలీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కరెంట్లీ అండర్ పాకిస్తానీ ఆక్యుపేషన్ సిన్స్ 1947. రిపోర్ట్ సెట్ ద ప్రొటెస్ట్ ఎరప్టెడ్ ఆఫ్టర్ ఏ షియా క్లరిక్ హూ అపోజ్డ్ ద న్యూ బ్లాస్ఫేమీ లాస్ వాజ్ అరెస్టెడ్ బై పాకిస్తానీ పోలీస్. ద ప్రొటెస్టర్స్ డిమాండెడ్ దట్ ద రోడ్ టు కార్గిల్ రీజియన్ ఆఫ్ ఇండియా షుడ్ బి రీఓపెన్డ్ ఫ్రమ్ సకర్దూ యాజ్ ద ఎక్యూజ్డ్ పాకిస్తాన్ అథారిటీస్ ఆఫ్ హెరాస్మెంట్. ఇది మననే చెప్పుకున్నాం, ఒక షియా మత గురువు పాకిస్తాన్కి సంబంధించిన దైవద్రోహ కేసుల గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమని కూడా అందులో దైవద్రోహుల కింద చూపెట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పుబట్టాడని అతన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించి దానికి ప్రతిగా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. 1947 భారత్లో భాగమై ఉన్నటువంటి ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ మీదన తిరగబడుతున్నారు వాళ్ళు.